ఎండలు అనంతపురం జిల్లాను వణికిస్తూ ఉన్నాయి. వేసవి తాపానికి తోడు మంచినీటి కొరత కూడా వెంటాడుతూ ఉంది. ఉదయం 8 దాటిందంటే చాలు, సూర్యుడు మంటెక్కిచ్చేస్తూ ఉన్నాడు. జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ స్పెషల్ రిపోర్ట్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా బాణూరు ప్రతాపం రోజు రోజుకు పెరిగిపోతుంది. మండే ఎండలతో జనాలు బయటికి రాని పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో గత 3 రోజుల నుండి వరదబ్బకి మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజు 9 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎలాగుందో గమనించవచ్చు. ఈ ఉదయం 10 గంటల అయితేనే బయటికి రాని పరిస్థితి ఉంది. మరోవైపు సాయంకాలం బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఇక్కడ వడగాలులు కూడా ఎక్కువగా ఉన్నాయి. గత 2 రోజుల నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా పెరుగుతుందన్న వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు బయటికి రాని పరిస్థితి ఏదైతే ఉందో దాదాపుగా ఈ తాడిపత్రితో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా 40-40 డిగ్రీల ఉష్ణోగ్రత సెన్సియస్ నమోదవుతున్నాయి. నిన్న అయితే తాడిమరులో కేవలం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు చెప్తున్నారు. అలాగే మడకశిర ప్రాంతంలో కూడా 42 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా 63 మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మండలంలో ప్రతి మండలంలో 40 డిగ్రీల సెన్సియస్ తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అని కనుక్కునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? గతం కోసం ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి సార్, ఎండలు ఎక్కువ ఉన్నాయి. పని చేయలేకున్నాము. పిల్లవాళ్ళు సాయంకాలం 4 గంటల అయ్యేతలకి ఎక్కువ అయిపోతున్నాయి. పిల్లలు బయటకు వచ్చేకి అవకాశం లేదు. మేము కరువు పనికి పోతే చాలా 10 గంటలకి ఎక్కువ అయిపోతున్నాయి సార్, పని చేయలేకున్నాము. ప్రభుత్వం ద్వారాగా ఏదైనా మజ్జిగో చల్లనీళ్ళో గతంలోకి ఎప్పుడు చూసారు? మేము ఎప్పుడు చూడలేని పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది సార్. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము. కూలీకి పోకపోతే మాకు కడుపు కాలుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము సార్, చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పటికీ లేని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం సార్. చెప్పండి, ఇప్పుడు మీరేం పని చేస్తారు? ఎండలు గత 3 రోజుల నుండి పెరుగుతున్నాయి కదా, ఈ ప్రభావం ఎలా ఉండదు? దీని ప్రభావము గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు. మేము మామూలుగా రాళ్ళు కొట్టుకొని జీవిస్తాము. రాళ్ళు కొట్టుకొని జీవించే ఇంతకుముందు అయితే మామూలు 3 గంటల వరకు రాళ్ళు కొడతాండి మేము బండ మీద. ఇప్పుడు 11 వరకు కొట్టాలన్నా చాలా కష్టమవుతుంది రాళ్ళు. అందుకే ఓన్లీ 10 గంటల వరకు పనిచేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు అయితే గతంలో కంటే ఇప్పుడు భారీ ఎండలు కనిపిస్తున్నాయి. అంటే గతంలో మీరు చూసారు కదా ఎండలు, సాయంకాలం అయితే బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడైతే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు సాయంకాలం అయితే అసలు వచ్చే పరిస్థితి లేదు. సాయంకాలం 4 అవుతానే అసలు బయటికి రావడానికి చాలా కష్టమవుతుంది. 2 నుంచి మినిమం 6 గంటల పైన బయటికి రావాల్సి వస్తుంది. చాలా కష్టంగా ఉంది రావాలంటే. ఎండలు భారీగా ఉన్నాయి. చెప్పండి పెద్ద, ఎండలు ఎలా ఉన్నాయి? గతంలో ఈ ఎండలు ఉండేట ఇప్పుడు బయటకు వచ్చి పని చేసుకునే పరిస్థితి ఉందంటారా? ఎండలేం బలంగా ఉండే సార్. నేను వ్యవసాయం కూడా చాలా కష్టం ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇక్కడ ప్రజలు చెప్తున్నారు బయటికి రాని పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్నారు. పని చేసుకోవాలని కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇక్కడ తలెత్తుంది. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో ధర్మారం నియోజకవర్గం తాడిమరలో ఉన్నాం. ఇక్కడ రైతులు కూడా తాము ఉదయం 9 లోపల పని చేసుకుని ఇంట్లోకి వెళ్తున్నట్టు చెప్తున్నారు. సాయంకాలం అయితే వడగాలలు కూడా వీస్తున్నాయని కూడా చెప్తాను. చూడవచ్చు మనం ఉదయం 11 దాటిన తర్వాతే ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే వడగాలలు వస్తున్నాయి. ఈ వడగాలల దెబ్బకు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధికారిక సమాచారం ప్రకారం ఎండలు ప్రారంభమైన నుంచి 20 నుంచి 30 మంది వరకు మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో రాబోయే మరో 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చిస్తున్నారు. ఉదయం 10 గంటల లోపల తమ పనులు ముగించుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో 10 దాటిన తర్వాత బయటికి వెళ్ళొద్దని ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇది అనంతపురంలోని ఎండ తీవ్రత. ఓటు హైదరాబాద్ స్టూడియో.